నేను నిన్న రాత్రి జూమ్ మీటింగ్ చేశా. జూమ్ మీటింగ్ లో మా నాన్నగారి ఫ్రెండ్ నాన్నగారి స్నేహితులు నెల్లూరు శేషారెడ్డి గారు ఉన్నారు, అలాగే నా ఫ్రెండు సంతపేట సనత్ రెడ్డి, అలాగే ఇంకో ఫ్రెండ్ పొదలకూరు జయచంద్రారెడ్డి. మేము ముగ్గురు మేము నలుగురు జూమ్ మీటింగ్ పెట్టుకున్నాం. నేను అడిగా శేషారెడ్డి గారిని, అంకుల్ ఇది ఎందుకు వీళ్ళు ఇలాగ తిడతారు, అసలు ఎందుకు అంటే నేను ఎందుకు అన్నానంటున్నాను ఈ మాట. ఇలా అంటం వల్ల వాళ్ళకి ఏంటంటే, నేను ఏ కులం నుంచి వచ్చానో ఆ కులాన్ని గుచ్చాలని అనే మాట అది. అంటే మీరు ఎందుకు పనికిరాని వాళ్ళు అని చెప్పడానికి అనే మాట. నేను గబుక్కునే నా స్థాయి వ్యక్తి ఇంకో కులాన్ని అనకూడదు. అందుకని ఆలోచించి మా అంకుల్ నెల్లూరు శేషారెడ్డి గారితో మాట్లాడారు, నా స్నేహితుడు సంతపేట సనత్ రెడ్డితో మాట్లాడారు, ఇంకో స్నేహితుడు పొదలకూరు జయచంద్రారెడ్డి. మేము నలుగురు కూర్చొని, అంటే ఎందుకు వీళ్ళిద్దరితో మాట్లాడారంటే, కులాలు వాటి అహంకారం. ఏమమ్మా స్టార్ట్ చేశారు అప్పుడే ఆట? కానీ ఏం కానివ్వండి, మైకులు బీకేయండి, కరెంట్లు తీసేయండి. 6 రోజులు పోయింది నన్ను. నేను అడిగా ఏంటంకుల్ పరిస్థితి అంటే, అది ఎందుకు అంకుల్ మీరు, నేను కూడా నెల్లూరులో పెరిగాను, మీరు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే, మీరు ఎప్పుడు నన్ను ఒక మాట అనలేదు, ప్రేమగా పిలిచారు. నాకు సనత్ రెడ్డికి, నాకు జయచంద్రారెడ్డికి ఎప్పుడు మాకు కులం రాలేదు. మరి ఎందుకు అంకులు ఇలా తిడుతున్నారంటే, కులం కాదమ్మా అది, కులంలో చాలా గొప్పవాళ్ళు ఉంటారు. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యేలాగా ఒకడు అన్నాడని చెప్పి కులానికి మనం అనుకోం కదా. అంటే కరెక్ట్ అంకుల్, నేను అదే చూపిస్తున్నాను, మీరు నాకు క్లారిటీ ఇచ్చారు, థ్యాంక్ యూ అని చెప్పాను. అది మరి ఏంటి అంకుల్ దీని గురించి అని అన్న అంటే, మా పొదలకూరులో సామెత ఉంది నెల్లూరు జిల్లాలో, తినమరిగిన కోడంట ఇంటి కప్పెకి కూసిందండి. ఏలా అడ్డగోలుగా సంపాదించి ఒళ్ళు బలిసి నోటికి వచ్చినట్టు వాగండి, వాగండి అమ్మ. ఇంకెంత వాగుతారో వాగండి, ఏం పర్లా వాగండి.